your fertility journey success with Bone IVF. Ippudi appointment teeskondi Kajaguda Hyderabad. Namaste, welcome to Manam TV. Manam unnadi manakosam, nenu Sheikh Wali. Prasutam natho patu unnaru rendu Telugu rashtrala High Court tho patu Supreme Court lo senior nyayavadiga unna Malayadri garu. Vaarito maatladadam. Malayadri garu namaste sir. Namaskaram andi. Malayadri garu Supreme Court lo వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు పిటిషన్ వేశారు జగన్ అక్రమస్తుల కేసుకు సంబంధించి. సుప్రీంకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది సిబిఐకి, ఇటు జగన్తో పాటు విజయసాయిరెడ్డి, ఇందులో ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చింది. దాంతోపాటు సిబిఐకి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని కూడా ప్రశ్నించింది. ఎలా చూస్తున్నారు సార్ ఈ కేసులో? సుప్రీంకోర్టు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే రఘురామ కృష్ణరాజు గారని ఆయన వైసీపీ పార్టీ ఎంపీ, ఆయనకి కొన్ని కారణాల వల్ల రాజకీయంగా కానీ అదర్వైజ్గా కానీ వైసీపీ పార్టీతోటి సఖ్యత లేకుండా దానికి అగెనిస్ట్గా అయిపోయారు. ఆయన అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, కొట్టారని అలిగేషన్ రావడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఆయన ఇచ్చినటువంటి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లో కోర్టు, సుప్రీంకోర్టు వారు సర్ప్రైజ్ అయింది. అసలు మీకేం లోకల్ స్టాండింగ్ ఉంది, మీరు బాధితులు కాదు లేదా కంప్లైనట్ కాదు అని అంటే, ఆయన నేను సిటిజన్ ఆఫ్ ఇండియా, నా ఫండమెంటల్ రైట్స్ వైటేటైనాయి, ఇంత పెద్ద ప్రముఖమైన కేసు ఇన్నేళ్ళు 10 ఏళ్ళుగా ముందుకే వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ రైట్ ఉందని ఆయన చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు గమనించింది ఏంటంటే, అసలు 10 ఇయర్స్లో ఏం ప్రోగ్రెస్ లేకుండా మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పి సిబిఐకి ఒక నోటీస్ ఇచ్చి ఇనార్డినేట్ డిలే గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక అఫిడవిట్ ద్వారా చెప్పండి అని వాళ్ళకి చెప్పింది. వీళ్ళ మిగతా వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చేయడం జరిగిందనమాట. ఇది రామకృష్ణరాజు గారు చెప్పేది ఏంటంటే, ఇది ముద్దాయిలు కోఆపరేట్ చేయనందువల్ల ఈ డిలే జరిగింది. ఓకే, ముద్దాయిలు కావాలని ప్రొట్రాక్ట్ చేస్తున్నారు ప్రొసీడింగ్స్. 3071 టైమ్స్ ఈ 10 ఏళ్లలో ఇది వాయిదాలు పడింది. అవును, ఇన్ని వాయిదాలు వేయడానికి కేవలం ముద్దాయిలు పిటిషన్ల మీద పిటిషన్లు వేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ 1 ఇయర్ లోపల ఇటువంటి కేసెస్లు, రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు డిస్పోజ్ చేయమని చెప్పినా కూడా మరి అలా చేయకుండా తప్పు చేస్తున్నారు, ఇది చట్ట వ్యతిరేకము, దీని మీద మీరు డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు నాలెడ్జ్లోకి జగన్ గారికి ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్ గురించి కూడా చెప్పారు. ఆయన వచ్చి అటెండ్ కావాల్సిన అవసరం లేదు కోర్టుకి. అదేవిధంగా డిశ్చార్జ్ పిటిషన్స్ చాలా వేశారు, హండ్రెడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ పిటిషన్స్ మిగతా ముద్దాయిలందరూ వేశారు, దానివల్లనే ట్రయల్ డిలే జరిగింది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అందువల్ల నాకు రైట్ ఉంది సిటిజన్ ఆఫ్ ఇండియాగా, నాకు లోకల్ స్టాండ్ ఉందని ఈయన వాదిస్తే, ఆయన కంప్లైనెంట్ కాదు బాధితుడు కాదు కాబట్టి ఆయనకి ఈ పర్టికులర్ కేసులో లోకల్ స్టాండ్ లేదు కాబట్టి ఆయన ఎంక్వైరీ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు గమనించి, మీరు అపోజిషన్ పార్టీ తరపున మీరు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి మీద కేసు వేయటం అది రాజకీయ కక్ష కారణంగా మీరు చేశారని అంటే, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, ఈయన అపోజిషన్లో లేడండి, వైసీపీ పార్టీ తరపున ఎంపీగా నిలబడి నర్సాపురం నుంచి గెలిచారు, విభేదాలు ఉండొచ్చు కానీ పార్టీ మటుకు ఆయనది అదే, ఆ పార్టీ నుంచి ఇంకా ఆయన్ని సస్పెండ్ చేయలేదు, అదే పార్టీలో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు బెయిల్ మీద బయట ఉన్నారు, ఇంత భారీ డిలే ఏ కేసులో జరిగిందా? కేసుల్లో డిలే అనేది సర్వసామాన్యంగా అనేక కారణాల వల్ల జరుగుతుండే. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది ఒక సూత్రం. ఆ సూత్రం ప్రకారము ఇప్పుడు వచ్చి నాకు అన్నం పెట్టండి, లేకపోతే నాకు బట్టలు ఇవ్వండి, నాకు ఇల్లు కావాలండి అని చెప్పి ఎవరన్నా వెళ్తే, బాబు ఇప్పుడు మీకు అయ్యింది ఇవ్వలేము, ఒక 10 ఏళ్ల తర్వాత ఇంతకంటే మంచి ఇస్తాము అని చెప్పాను అంటే, మనిషి ఉండాలిగా, ఆ మనిషి ఉండలేడు, అతని జీవితమైన జీవ హక్కు, జీవించే హక్కు ఉల్లంఘన అయిపోద్ది. అవును, ఫండమెంటల్ రైట్స్ మనం గ్యారంటీ ఇచ్చాం, ప్రతివాడికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాల్లో రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆర్టికల్ 12 నుంచి మనం చూస్తే ఫండమెంటల్ రైట్స్ని గమనించి లైఫ్ రైట్స్ ఉంది, జీవించే హక్కు ఉంది ప్రశాంతియుతంగా హ్యాపీగా. మరి అటువంటప్పుడు ఈ ఉల్లంఘన అయిపోయినట్టే కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే, వన్ షుడ్ నాట్ బి కండెమ్డ్ అన్హర్డ్ అంటే, ఒక ప్రతి వ్యక్తి యొక్క బాధని వాడికి ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళు చెప్పాల్సి అనుకుంది కోర్టులో చెప్పినప్పుడు దాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకొని తీర్పులు ఇవ్వాలి అనేది
వన్ షుడ్ నాట్ బి కండెమ్డ్ అన్హర్డ్ అనే ప్రిన్సిపల్ అనమాట. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద దానికి అవకాశం ఇస్తారు. ఒక దోషి తప్పించుకున్న పర్లేదు కానీ నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు, అదే సూత్రం. ఓకే, ఎంతో మంది దోషులు ఎన్నో కారణాల వల్ల తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి అనేవాడు, అమాయకుడు అనేవాడు, వాణ్ణి అన్యాయంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా అతన్ని జైల్లో పెట్టి అతన్ని శిక్ష చేయడం అనేది చాలా తప్పు అనేది మనకు మెయిన్ సూత్రం. ఇది బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. అయితే లోకస్టాండ్కి సంబంధించి మటుకు మన దేశంలో చాలా ఫ్యార్ రీచింగ్గా ప్రముఖ కేసులన్నీ చాలా జరిగినాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్లో థేమ్స్ రివర్కి సంబంధించి ఒక డిస్ప్యూట్ వస్తే ఆ బాధితులు వెళ్ళకపోయినా కానీ బాధితులు కాని వాళ్ళందరూ కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి ఒక కేసును మూవ్ చేశారు. అప్పుడు ఈ లోకస్టాండింగ్ అనేది ఇచ్చినప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి అక్రమంగా జరిగినా ఎవరైనా మూవ్ చేసుకునే అధికారము చట్టరీత్యా రాజ్యాంగంలో ఉందని చెప్పి వాదించడం జరిగింది. ఓకే, సో అదే బేసిస్లో మన దేశంలో కూడా అనేక కేసులు, ఆగ్రా ఇన్మేట్స్ కేసు చూసుకుంటే ప్రొఫెసర్ లోత్కా సర్కార్ గారు, ఇంకొక ప్రొఫెసర్ గారు, మా ప్రొఫెసర్స్ వాళ్ళు ఉపేంద్ర బక్షి గారు ఆయన, తర్వాత వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు, వాళ్ళు ఒక లెటర్ రాశారు నలుగురు కలిసి, ఆగ్రా ఇన్మేట్స్కి ఇల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకపోతే ఫోర్సిబుల్గా కొట్టి వాళ్ళని రక్తగాయాలు చేసి అదే ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది ఇన్హోమను, కాబట్టి దీన్ని మీరు టేకప్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళినప్పుడు లోకస్టాండ్ గురించి అడిగినప్పుడు, ఇదిగో ఈ బాధితులు ఇలా ఉన్నప్పుడు మాకు లోకస్టాండ్ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, అదే ఓల్గా టెల్లిస్ పేమెంట్ డెల్లర్స్ కేసు, బాంబేలో పేమెంట్ డెల్లర్స్ తరఫున ఆమె వెళ్ళి, ఒక జర్నలిస్ట్, ఆమె మీలాగా జర్నలిస్ట్, ఆమె వెళ్ళి కేసు ఫైల్ చేసినప్పుడు నీకేం లోకస్టాండ్, నువ్వు బాధితుడు కాదు కాదు కదా, నువ్వు పేమెంట్ డెల్లర్ కాదు కదా అంటే, నేను కాకపోయినా సిటిజన్ ఆఫ్ ఇండియాగా పబ్లిక్ ఇంట్రెస్ట్లో నేను వేసే అధికారం ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో ఒక పర్టికులర్ లేడీకి సంబంధించి భర్త చనిపోతేనో ఏదో సందర్భంలో పక్కింటి ఆయనకి నాకు అన్యాయం జరిగింది, నాకు రావాల్సిన డబ్బు రాలేదని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆయన లెటర్స్ టు ఎడిటర్ రాశాడు హిందూ పేపర్కు ఏదో దానికి, దాన్ని జస్టిస్ చిన్నప్పరెడ్డి గారు ఆయన ఇంట్లో జస్టిస్గా పేపర్ చదువుతున్నప్పుడు చదివి దీంట్లో సారాంశం చూస్తే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని భావించి ఆ బాధితులకు ఏమాత్రం తెలియదు ఏం జరుగుతుంది తెలియకుండా కోర్టు వారే దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కింద ట్రీట్ చేసి రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి అన్నమాట. సో ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ దేశంలో, ఈ మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతో న్యాయ వ్యవస్థలో న్యాయపరంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి సంబంధించి ఎన్నో కేసులు జరిగింది. దీంట్లో ఈ పర్టికులర్ కేసులో ఈయన లోకస్టాండింగ్ లేదని చెప్పి ఎంతమంది వాదించినా సుప్రీంకోర్టు వారు లోకస్టాండింగ్కి సంబంధించి పక్కన పెట్టి ముందర స్వీకరించారు. ఫ్రేమ్ ఆఫ్ వేసి సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఈయనకి ఈ యొక్క డిలే గురించి క్వశ్చన్ చేసే హక్కు ఉందని భావించి నోటీసులు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి నోటీసులు ఇచ్చింది, ఈ కేసులో ఉన్నవాళ్ళు కూడా నోటీసులు ఇచ్చింది, అంటే ఇప్పుడు కేసు త్వరితగతన విచారణకి వస్తుందని భావించాలా అవసరం లేదా? అలా భావించడానికి లేదు. సుప్రీంకోర్టు అన్ని గమనించి ఫైనల్ హియరింగ్ అయిన తర్వాత దీనికి లోకస్టాండింగ్ లేదని కొట్టేయవచ్చు పిటిషను. ఇప్పుడు లోకస్టాండింగ్ ఉండబట్టే కాదు, అడ్మిట్ చేసేది వేరు, కొట్టేసేటప్పుడు ఈయనకి లోకస్టాండింగ్ ఉందా లేదా అనేది కూడా అప్పుడు మళ్ళీ అప్పుడు ఇప్పుడు దీన్ని అడ్మిట్ చేసేటప్పుడు ప్రతివాదులు రికార్డులో లేరు కదా, ప్రతివాదులు వచ్చినప్పుడు కౌంటర్ వేస్తారు, ఆ కౌంటర్లో ఈయనకి లోకస్టాండింగ్ లేదనిపిస్తే ఖచ్చితంగా పిటిషన్ కొట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు అడ్మిట్ అయింది కాబట్టి ఏదో జరిగిపోయింది అనుకోవద్దండి, పేపర్లలో టీవీల్లో ఎన్ని రాసినా వాస్తవంగా చూస్తే ఈ అడ్మిట్ అయిన దానివల్ల ఎటువంటి కదలిక మెయిన్ కేసులో అయితే ఉండదు. ఇప్పుడు జనవరిలో మళ్ళొకసారి విచారణకు వచ్చినప్పుడు లోకస్టాండింగ్ ఉందా లేదా అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ కేసు ముందుకు పోతుందా, సుప్రీంకోర్టు ఏమన్నా సిబిఐకి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ డైరెక్షన్ ఇస్తుందా? సిబిఐకి కాదండి ఇచ్చేది డైరెక్షన్, కోర్టుకి ఇస్తుంది డైరెక్షన్ త్వరితగతన చేయండి అని, కోర్టుకి ఇస్తుంది, కోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ లోపల కేసులన్నీ డిస్పోజ్ చేయండి రాజకీయ నాయకులకు సంబంధించి అని చెప్పి ఆనరబుల్ జస్టిస్ రమణ గారు ఇచ్చిన డైరెక్షన్ ఉంది. అది ఉన్నా కూడా ఇక్కడ ఎటువంటి ప్రోగ్రెస్ అనేది అనేక కారణాల వల్ల జరగడం లేదు. ఆ జరగనందువల్ల ఇప్పుడు ఇలాంటి పిటిషన్స్ కూడా పడుతున్నాయన్నమాట. కాబట్టి డైరెక్షన్స్ ఇచ్చినంత మాత్రమే వెంటనే జరగవండి, అక్కడ ప్రాక్టికల్గా అనేక ఇబ్బందులు కష్టాలు, లేకపోతే టెక్నికల్ ప్లీస్, లీగల్ ప్లీస్,
లేకపోతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయని చెప్పి కొన్ని ఆధారాలు చెప్తూ పిటిషన్స్ వేసినప్పుడు అవన్నీ డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత జడ్జి గారి మీద ఉంటుంది. అనేక హెవీ పెండెన్సీ ఉన్న కేసులు ఉంటాయి. ఈ దీంట్లో పేపర్స్ లార్జ్, ఒక పర్టికులర్ కేసులో ఎన్నో బస్తాలు లేకపోతే ట్రంక్ పెట్టెల నిండా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు. అది చదవడానికి కూడా టైం ఉండదు. చాలా కష్టమైన పని ఇది. ఇప్పుడు ఈ కేసులో ఎందుకింత ఆలస్యం అని ప్రశ్నించింది సిబిఐని. దీనికి కౌంటర్ ఏంటి అని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చింది. అఫిడవిట్ ఏమని అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్? అంటే వేగవంతం కావడానికి ఎక్కడ ఆస్కారం కనిపించట్లేదా? కోర్టు అన్ని విన్న తర్వాత అందరికి అవకాశాలు ఇచ్చి ఒక అన్రీజనబుల్గా అన్వాంటెడ్ డిలే ఏదైనా ఉంటే దాన్ని కర్బ్ చేసేదానికి ఒక మెకానిజాన్ని సృష్టించి లేకపోతే డైరెక్షన్ ఇచ్చి అలా చేయమని చెప్పచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో డే టు డే కూడా జరగమని చెప్పి చెప్పచ్చు. ఉదాహరణకి నేను జడ్జిగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక పర్టికులర్ కేసు వచ్చింది. నాకు ఆ రోజు చాలా హెవీ కేసులు ఉన్నాయి. కానీ ఒక పేద వనితకి, ముసలామెకి, ఆ ఇంట్లో నుంచి ఇల్లు ఖాళీ చేయటం లేని ఒక వ్యక్తి గురించి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది. డైరెక్షన్ ఏమొచ్చిందంటే మీ కేసులన్నీ పక్కన పెట్టేయండి, ఈమె కేసు టేకప్ చేసి ఉదయం 12 గంటల దాకా టైం కూడా అక్కడి నుంచే రాశారు. పిటిషనర్ తరపున ఆర్గ్యుమెంట్ వేనండి, మధ్యాహ్నం 3 గంటల దాకా రెస్పాండెంట్ తరపున ఆర్గ్యుమెంట్స్ వేనండి, 4 గంటల తర్వాత అదే రోజు మీరు తీర్పు ఇవ్వండి అని కూడా చెప్పారు. సో ఇట్లాంటి డైరెక్షన్స్ సుప్రీంకోర్టు వారి నుంచి, హైకోర్టు వారి నుంచి, పైకోర్టు వారి నుంచి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా, నాకు ఆ రోజు మా బ్రదర్ చనిపోయి ఉన్నాడు, చనిపోయినా కానీ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి నేను కోర్టుకు వెళ్ళి ఆ రోజు కేసు టేకప్ చేసి కంప్లై చేస్తూ 5 గంటల లోపల ఇవ్వలేకపోయినందుకు 8:30కి ఇచ్చాను దాంట్లో ఆర్డర్స్. 8:30కి రాత్రిపూట ఆర్డర్స్ ఇచ్చి కంప్లై చేశానని చెప్పి ఎక్స్ప్లెనేషన్ రాసి పంపించడం జరిగింది. కాబట్టి ఎన్ని డైరెక్షన్లు ఏమున్నా ప్రాక్టికల్గా అనేక డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. ఆ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ వాటిని సాల్వ్ చేస్తూ కోర్టులు తీవ్రమైన చర్యలు తీసుకొని త్వరితగతిన న్యాయం అందించేదాని కోసం ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు జగన్ గారి కేసులో ఇంత స్పెషల్గా తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, ఒక వన్ ఇయర్లోపే కేసును కంప్లీట్ చేయాలనేది ఒక డైరెక్షన్ ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వాదనలు ఎక్కడ జరగట్లేదు, విచారణ ఎక్కడ జరగట్లేదు, 10 సంవత్సరాల నుంచి డిలే ఉంది. సో దీన్ని పరిగణలు తీసుకొని ఏమన్నా స్పెషల్గా దీన్ని తీసుకుని వెంటనే పూర్తి చేయండి అనే డైరెక్షన్ ఇచ్చే అవకాశం అసలు ఏ మేరకు ఉంది? అంటే న్యాయ వ్యవస్థ పర్టికులర్గా ఇప్పుడు అనేక గాడ్జెట్స్ కొత్త కొత్తవి వచ్చేసినాయి. మనం హీరింగ్స్ కూడా త్రూ వెబ్ ద్వారా చెప్తున్నాం. పర్టికులర్లీ మొన్న వచ్చిన కరోనా తర్వాత అవును చాలా రకాలైనటువంటి స్టెప్స్ తీసుకొని ఇప్పుడు బెయిల్ ఆర్డర్లు కూడా త్రూ మెయిల్ పంపిస్తున్నారు. ఇదివరకులాగా ఫిజికల్గా అందాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి స్టెప్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కొంత త్వరితగతిన జరిగేదానికి కావాల్సినటువంటి మెకానిజం లేకపోతే స్ట్రాటజీ లేకపోతే ఫండ్స్ ఏమైనా కావాలంటే ఇప్పుడు ఫ్రీగా సుప్రీంకోర్టుకి ఫండ్స్ అవన్నీ వచ్చున్నాయి. కొంత వెసులుబాటు ఉంది కాబట్టి అన్ని కేసులు, ఈ ఒక్క కేసేనే కాదు, ఎక్కువ కేసుల్లో త్వరితగతిన న్యాయం అందించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్లీ ఈ కేసులో కూడా ఇన్నేళ్ళు డిలే జరిగింది కాబట్టి ప్రాపర్ డైరెక్షన్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితిని అందరూ గమనిస్తున్నారు. అంటే ఈ కేసుల్లో ఇరుక్కుపోయాము, ఈ కేసుల్లో మనం దొరికిపోయాము అన్న భావంతో ఇంత డిలే అవుతుందా? ఈ విధంగా చేసే ఇలాంటి అనుమానం ఏమైనా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందా లేదా? అలా చెప్పేదానికి లేదండి. జనరల్గా మనం ఆ కేసు స్టడీ చేసి చెప్పాలి. ఒక అడ్వకేట్ దగ్గర కేసు వచ్చినప్పుడు స్టడీ చేసి అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న చట్టాల ప్రకారం అది కేసు అనుకూలం అవుతుందా ప్రతికూలం అవుతుందని ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యి చెప్తారు. ఓకే, అప్పుడు పార్టీలు ఏం చెప్తారు? అనుకూలం అయిపోతే త్వరగా చేయండి అంటే స్ట్రైట్గా కేసు టేకప్ చేసి ఏ పిటిషన్ లేకుండా త్వరగా కేసు చేసేదానికి అడ్వకేట్ ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఓడిపోయే కేసులు అనిపించింది అనుకో, లేకపోతే డిఫికల్ట్గా ఉంటుంది చట్టం వల్ల కానీ అప్పుడున్న న్యాయమూర్తి యొక్క ఒపీనియన్స్ కానీ లేకపోతే ఎవిడెన్స్ కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా ఉండే పరిస్థితి వస్తుంది. అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంత డిలే చేసేదానికి ఒక స్ట్రాటజీగా తీసుకొని కాంప్లికేట్ చేసేస్తారు కేసులని. కాంప్లికేట్ చేయాలంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఎన్ని పిటిషన్లు వేసారు, డిశ్చార్జ్ పిటిషన్స్ అని, ఎగ్జంప్షన్ పిటిషన్స్ అని, రకరకాల పిటిషన్స్, అవన్నీ చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అవకాశాలని టెక్నికల్గా తీసుకొని ఫండమెంటల్ రైట్స్ వైలేట్ కాకుండా ఉండేటట్టుగా మాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్తూ తీసుకుంటారు. అది జనరల్గా జరిగేదే. అంతే మాత్రాన ఇదేదో ఓడిపోతారనే ఉద్దేశంలో ఇంత డిలే జరిగారని చెప్పి చెప్పడానికి లేదు.
రాజకీయ కక్షల కారణంగా రీజియం రివెంజ్ కింద లేదా అప్పుడున్న అధికార పార్టీలు ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళ అవసరాలు ఇచ్చా ఏకం అంటే కలిసికట్టుగా ఈ ఈ పర్టికులర్ కేసులు ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆ ఈ ఈ అసెట్స్ కేసు చూస్తే ఇద్దరు ముఖ్యమైన కారణం. ఒకటి శ్రీకాకుళం ఆయన ఎర్రానాయుడు వేసిన కేసు ఒకటి, అప్పుడు ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ఆయన ఒక కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద వేసి దాంట్లో ఎంక్వైరీ జరిపించి అడ్మిట్ చేయించారు ఈ కేసుల్ని. కాబట్టి అవి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కిందనే ఈ కేసులు అన్నీ కూడా లోడబడ్డాయి. మరి ఇప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు కిందనే త్వరగా చేయమని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. చూద్దాం సార్, జనవరిలో కౌంటర్ అఫిడవిట్ ఏమని చెప్పారు కాబట్టి ఇటు సిబిఐని ఇటు ఇందులో ఉన్న వాళ్ళని, సో ఏం జరుగుద్దో చూద్దాం జనవరిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మాలయాద్రి గారు. నమస్కారం.